Hello friends, welcome back to our channel. So friends, ikkada vachesi manaku SSC nunchi staff selection commission nunchi oka rendu notification raavadam jarigindi. So vaatiki sambandhinchi details manam ikkada chuddamandi. So idi manaku official website staff selection commission, and indulo vachesi manaku head constable post lo ade vidhanga constable driver category sambandhinchi. So ee rendu sambandhinchi AP and Telangana both are eligible, and so apply ane chesukochu anamata. తర్వాత ఎట్లాగో మనకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రిపరేషన్ చాలామంది చేస్తున్నారు, అండ్ నోటిఫికేషన్ కూడా ఉన్నది కాబట్టి సో అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చూద్దాం రెండింటికి కూడా. క్వాలిఫికేషన్ తర్వాత మీరు మిగతా అంశాలు చూడవచ్చు అనమాట. సో ముందుగా వచ్చేసి మనకి ఇక్కడ ఈ డ్రైవర్ సంబంధించి 10+2 సెకండరీ లెవెల్ పాస్ అయి ఉండాలన్నమాట. 10+2 అంటే సెకండరీ, సీనియర్ సెకండరీ అంటే మనకు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. తర్వాత హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి, అండ్ హెవీ వెహికల్ అనేది నడపడానికి విత్ కాన్ఫిడెన్స్తో నడపడానికి అనువుగా ఉండాలి. నెక్స్ట్ మనకు ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఉంటాం. సో వెహికల్ మెయింటెనెన్స్ నాలెడ్జ్ అంటే రిపేర్ అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సంబంధించి అంటే మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇది డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ అని చెప్పుకున్నాం కదా. సో హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే, సో దీనికి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి, లేదంటే ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కావచ్చు. ఓకే, అంటే 10+2 లెవెల్ అన్నమాట. అయితే దీంట్లో ఏంటంటే విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్టులతో పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ ఇంటర్మీడియట్. సో సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేది కలిగి ఉండాలి, అండ్ దీంతోపాటుగా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. తర్వాత ఈ టైపింగ్ స్పీడ్ అనమాట, స్పీడ్ 1000 కీస్ డిప్రెషన్స్ ఇన్ 15 మినిట్స్, అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ఏదైతే మనకు పీసీ కావచ్చు, ప్రింటింగ్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, సో టెక్స్ట్ కావచ్చు, పారాగ్రాఫ్స్ అంటే కొంచెం ఎంఎస్ ఆఫీస్ అండ్ డాటా ఎంట్రీ టైప్ ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. కొంచెం స్పీడ్ అనేది కలిగి ఉండాలి, ఇది మినిమం స్పీడ్. ఓకే, సో ఇవి క్వాలిఫికేషన్స్. ఇవి ఉంటే మీరు ఈ రెండు జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్టే అనమాట. ఓకే, సో అది మనకు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఏమైనా పోస్టులకు సంబంధించి చూసినట్లయితే, సో ఏజ్ వచ్చేసి మనకు అప్ టు 27 ఇయర్స్ వరకు హెడ్ కానిస్టేబుల్ అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ అయినట్లయితేనేమో 27+5 32 వరకు. ఓకే, 30 ఏమో బీసీ వాళ్ళకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు వీటికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ 25,500 బేసిక్ పేతో వీళ్ళకు ఉంటుందన్నమాట. సో మొత్తం మీద వచ్చేసి ఇక్కడ మనకు పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇందులో మేల్ వచ్చేసి మనకు 573 పోస్టులు అయితే మొత్తంగా ఉన్నాయి. ఫీమేల్ అయితేనేమో మనకు 254 పోస్టులు అయితే విడివిడిగా మనకు నోటిఫికేషన్లో నెంబర్ కనిపిస్తుంది అనమాట. సో అది, అండ్ మీకు అప్లికేషన్ వచ్చేసి 8/7 నుండి స్టార్ట్ అవుతుందండి, తర్వాత జూలై 29 వరకు మీకు క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, రిటర్న్ టెస్ట్ అది అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఎగ్జామినేషన్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి. నెక్స్ట్ డ్రైవర్కి సంబంధించి మనము చూసినట్లయితే దీనికి సంబంధించి కూడా ఏజ్ ఒకసారి చూద్దాం. సో ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అప్లికేబుల్. ఎస్సీ ఎస్టీ అయితే 35 ఇయర్స్ వరకు, ఓబీసీ అయితే 33 ఇయర్స్ వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ వచ్చేసి మనకు మొత్తం మేల్ డ్రైవర్స్ ఇచ్చారనమాట. సో మేల్ డ్రైవర్స్ వచ్చేసి మనకు 1411 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఓకే, సో ఇదంతా కూడా వర్కింగ్ ప్లేస్ అంతా కూడా మనకు ఢిల్లీలోనే ఉంటుందండి. సో ఢిల్లీ పోలీస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది, బట్ ఏపీ అండ్ తెలంగాణ బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా మనకు 8/7 నుండి 29/7 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అన్నమాట మనకు మెయిన్గా వచ్చేసి ఎస్ఎస్సీ నుంచి వచ్చినటువంటి రెండు నోటిఫికేషన్లు, హెడ్ కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి. సో రెండు కలిపి 2000కు పైగా పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ స్టేట్ కంటే బెటర్గా ఉంటుందన్నమాట, అలవెన్సెస్ అండ్ శాలరీ పరంగా కావచ్చు, జాబ్ సెక్యూరిటీ పరంగా కావచ్చు. సో ఇదే అనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అండ్ ఇంకా అవసరం ఉన్నవారికి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.